Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చప్పలు కొడుతూ దేవుని గణపరుదాం. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికమై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికమై. అనువానువుల నీ కృప విక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై. అనువానువుల నీ కృప విక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై. ఏసయ్యా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన ఏసయ్యా. అమేన్ మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయని వెనుకట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయని వెనుతట్టినావు. ఏసయ్యా నా ప్రాణ ప్రియుడా, పాడుదాం మనగలన. ఏసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము.
నీ స్వరము మాధుర్యము నీ పాదాల అపరంజిమయము. స్తోత్రం. చప్పట్లు కొడుకు దేవుని కనపడుతా. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆదరించమై, నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆదరించమై, నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆదరించమై, అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచిరేమి చేసేదను, అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచిరేమి చేసేదను. ఏసయ్యనా ప్రాణ ప్రియుడా, మన కలనా నిన్ను వీరిక్షణమైన, ఏసయ్యా నా ప్రాణ ప్రియుడా, మన కలనా నిన్ను వీరిక్షణమైన, నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదము అపరిమితమయము. ఇప్పుడు ధర్మకార్యాలు చేస్తే ఎలాంటి మేలు జరిగిద్దో కాస్త ఒక్కసారి కొంచెం ఒక్క పేజు, అదే పేజు, మీరు పేజ్ కూడా తిప్పద్దు, చేయి కూడా నొప్పి రాకుండా, మీకు అదే పేజులో ఉంది ధర్మకార్యాలు చేస్తే ఎలా ఉంటుందో. 9వ అధ్యాయంలో 36వ వచనం మనం చూస్తే యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. ఎవరెవరు? నేను చెప్పే తబిత, యొప్పేలో ఉన్న తబిత, యొప్పేలో ఉన్న తబిత అనే శిష్యురాలు. ఆ శిష్యురాలు ఏంటంట, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేస్తుందండి. ఎలా చేస్తుంది? బహుగా. ఆల్ ఆఫ్ ఏ సడన్ అందరికి వచ్చినట్టే ఈమె కూడా రోగం వచ్చింది, చచ్చిపోయింది. పాపం చచ్చిపోతే పేతురు దగ్గరికి మనుషులు పంపించి, కొంతమంది విధవరాళ్ళు, కొంతమంది ముసలోళ్ళు, వాళ్ళంతా వచ్చి వాళ్ళు ఆ అంగీలైన చూపిస్తున్నారంటండి. ఒక్కసారి 39వ వచనం చూస్తే పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడికి చేరినప్పుడు వారు మేడగదలోనికి అతన్ని తీసుకుని వచ్చి, చూడండి చూడండి, విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు ఆయన ఎదుట నిలిచి రండి, నేను అన్న ఏడుస్తున్నారు వాళ్ళు. అయ్యా ఇది ఆమెకుట్టిచ్చిందేనయ్యా చూపిస్తున్నారు, అయ్యా బట్టలు చిరిగిపోతే ఆమె దగ్గరికి వస్తే మాకు కుట్టిచ్చిందయ్యా, ఆమె మాకు కొత్త వస్త్రాలు ఇచ్చిందయ్యా, ఆమె చేసిన పనేనయ్యా ఇవన్నీ. అక్కడ చాలామంది విధవరాళ్ళు, అక్కడ వృద్ధులు చాలామంది వచ్చి అవన్నీ చూపిస్తూ ఎంత మంచిదోనయ్యా, చచ్చిపోయిందయ్యా, చాలా మంచిదయ్యా, అసలు ఆ మంచి ధర్మకార్యాలు చేసే మనిషి అయ్యా, మామూలు మనిషి కదయ్యా, చాలా మంచిదే. వీళ్ళందరూ ఏడుస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే ఇంతమంది అభిమానం చొరకుందా ఈమె. చాలామంది వస్తారు కానీ ఎవరైనా చనిపోతే చాలామంది వస్తారు, ఆ ఇంటోళ్ళు తప్ప ఎవరు ఏడవరు ఎసర్నో, కానీ ఊరు ఊరు ఏడుస్తున్నారు ఆమె కోసం. ముఖ్యంగా విధవరాళ్ళు వృద్ధులు వాళ్ళంతా వచ్చి వాళ్ళంతా వస్త్రాలు చూపించి ఏడుస్తున్నారు, అయ్యా ఇది ఆమె కొందయ్యా, ఇది ఆమె కుట్టించిందయ్యా ఆమె స్వహస్తాలతో. మేము ఇలాంటి పేదరికంలో ఉన్నప్పుడు ఆమె ఎన్నోసార్లు మమ్మల్ని ఆదుకుందయ్యా, ఎన్ని సత్క్రియలు చేసిందయ్యా, చాలా చాలా మంచిదయ్యా, ఆమె కావాలయ్యా మాకు, ఆమెను బతికించాలయ్యా, ఏడుస్తున్నారండి. వీళ్ళందరూ ఏడుపు చూసి, వీళ్ళందరూ ఏడుపు చూసి ఆయన ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన చేస్తే దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు ఈయన చేసిన సత్క్రియలన్నీ. అంటే దేవునికి జ్ఞాపకార్థంగా ఉంటాయి ఇవన్నీ. మీరు చేసే ప్రతి సత్క్రియ రాసి ఉంటుంది, మీరు రాసుకోవద్దు, మీరు రాసుకోవద్దు, మనం రాసేసుకుంటాం సత్క్రియ. నీ పలాన అమావాస్య నీ పలాన చేశాను, గుర్తుంచుకోరా కృతజ్ఞతని కుక్క అంటాం మనం కదా. నేను అమావాస్యను పలాన చేశాను, పౌర్ణమి రోజును పలానా చేశాను, పలానా రోజున పలా చేశాను, పలాన రోజున ఈ పెద్ద లిస్ట్ చదువుతాం. వాళ్ళు ఎరుమొహం వేసుకొని చూస్తూ ఉంటారు, ఎవరు నాయనో మాకు చేసింది ఎంత లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర అని. మీరు లిస్ట్ రాసుకుంటే ఉపయోగం లేదు, మీ లిస్ట్ అక్కడ రాస్తాడు ఆయన. ఈ రోజున మీరు ఏమేం చేశారో మొత్తం లిస్ట్ అవుట్ చేస్తాడు అక్కడ. హల్లెలూయా. ఆ లిస్ట్ అవుట్ చేసి వాటన్నిటినీ మీ కష్టకాలంలో బహుమతిగా ఇస్తాడు మీకు. చచ్చిపోయిన కష్టకాలం నాకు బహుమతిగా దేవుడు ఇచ్చాడు చెప్పడా, చచ్చిపోయినా లేపేశాడండి.
మళ్ళీ చాలా సంవత్సరాలు బతికేసింది ఆమె. హల్లెలూయా. అయిపోయినాయి అన్న తీరుకి లేపేస్తాడండి. ఎప్పుడో చెప్పను, మీరు చేసే ఏ సత్క్రియ వేస్ట్ కాదు. మీరు అనుకుంటున్నారు మేము చెప్ప పట్టుకోవడమే అంటారు, చెప్ప కాదు. మీ కష్టకాలంలో మీరు చేసే సత్కార్యాలండి మీకు తిరిగి వస్తాయి, వందల రెట్లు తిరిగి వస్తాయి. మీరు చేసే ఏ సత్కార్యం వేస్ట్ కాదు. హల్లెలూయా. కనుక సత్క్రియ చేయటం మర్చిపోవద్దండి, చేయండి సత్క్రియ. చేతనైనంత వరకు మీ తోటి వారికి సత్క్రియ చేయండి. బైబిల్లో మాట రాయబడి ఉంది, సత్క్రియ చేసిన వాళ్ళను తల ఎత్తుకొనవా అని ఉంది. ఆది కాలంలో చూడండి ఆ మాట 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. అంటే సత్క్రియ చేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? తల ఎత్తుకునేటట్టుగా చేస్తాడండి. హల్లెలూయా. కాబట్టి మీ వైపు నుండి సత్క్రియ చెయ్యండి. దేవదత్తులు మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు, దేవుడు మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. అయిపోయినాయి అన్న మీ పరిస్థితులు తిరిగి లేపుతాడు. ఆరిపోవడం ఉండదు. ఎప్పుడు ఉబ్బు కూర్చు ఉండు నీటి ఓటవలే ఉంటారు మీరు. హల్లెలూయా. కాబట్టి సత్క్రియ చేయడం మర్చిపోవద్దండి. మీకు ముగ్గురిని చెప్పానండి. మొదట ఎవరు? ఫస్ట్ శతాధిపతి ఆ ఇంటికి వచ్చాడు ఏసయ్య. రెండు, మరియ మార్తలు ఇంటికి వచ్చాడు ఏసయ్య. మూడు, కొర్నేలు ఇంటికి వచ్చాడు. తబిత 4 కాదు, ఇందులోనే సత్క్రియ 3 పాయింట్లోనే ఆమె ఒక పాయింట్ అనమాట. సరే ఇప్పుడు 4 పాయింట్కి వెళుతున్నాను. ఎవరి దగ్గరికి ఏసయ్య వెళుతున్నాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చే ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు బయలు వెళ్ళని ఆజ్ఞ బయలుదేరేను. అందుకే నేను వచ్చాను నీ దగ్గరికి. అంటే దేవదూత ఇంట్లోకి వచ్చాడు. ఎవరింట్లోకి? దానియేలు ఇంట్లోకి. కాస్త పేజ్ చెప్పండి. 10వ అధ్యాయము మళ్ళీ 11వ వచనం ఇంకోసారి వచ్చాడు. నీవు దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను ఈ యొద్దకు పంపబడుతున్నాను. చూడండి, 2వసారి వచ్చేసాడు. ఇక 3వసారి 18వ వచనం అతడు మరలా వచ్చాడు, నన్ను ముట్టాడు, నన్ను బలపరిచాడు, నువ్వు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమగును గాక, ధైర్యం తెచ్చుకునుము, ధైర్యం తెచ్చు. అంటే చూడండి, ఇంటికి రావడం వెళ్ళటం ఎవరు? దానియేలు ఇంటికి వస్తున్నారు. ఎవరాళ్ళు? మన ఇంటికి దేవదూతలు వస్తూ దేవుడు వస్తూ వెళుతూ ఉండాలని ఆశ ఉంది కదా, మీకుంది కాబట్టి చెప్తున్నాను ఈ మాట. అలాంటి ఆశ ఉంటే మనం దేవునికి ప్రియులైన వ్యక్తులుగా ఉండాలి. ఎలాగా? దానియేలు ఇంటికి ఎందుకు వచ్చి వెళ్తున్నారు అంటే దానియేలు దేవునికి బహుప్రియుడండి. దానియేలు దేవుడు అంటే దానియేలకు చాలా ఇష్టం, దేవుడికి కూడా దానియేలు అంటే చాలా ఇష్టం. ఈరోజు దేవుడికి మీరంటే ఇష్టమైతే, దేవునికి ఇష్టలుగా మీరు జీవిస్తే మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడండి యేసయ్య. మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు, దూతలను పంపిస్తూ ఉంటాడు మీ ఇంటికి. ఎంత బాగుంటుందో మనందరికి మన యేసయ్య వచ్చును గాక, ఆయనకు ప్రియులైన పిల్లలుగా మనం జీవించదము గాక. హల్లెలూయా. ఇంతకీ మన ఇంటికి యేసయ్య వస్తూ వెళుతూ ఉండాలంటే 4వ పాయింట్, ఆయనకి మనం ప్రియులుగా లేక ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఇక 5వ పాయింట్కి వెళదామండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 9:10 చదువుకుందాం. యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మసు దీపములో పరవాశినైతిని. అప్పుడు ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నాకు వినబడింది. అదేంటంటే ఆ స్వరం ఏముంటుంది? నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెస్సు, స్మర్ణ, పర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదకి అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అబ్బా, ఇక్కడ ఒక ఆయన దగ్గరికి దేవుడు దిగొచ్చేశాడు. ఈయన ఇంట్లో ఉన్నాడా? ఇందాక 4 ఇంట్లోనే ఉన్నారు. కానీ ఇంట్లో ఉన్నవాడిని మెడ పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి సముద్రం మధ్య ఒక దీవిలో పడేశారు. ఎందుకు పడేశారు? యేసయ్యను గురించి సాక్ష్యం ఇచ్చినందులకు, యేసయ్య వాక్యం గురించి నిలిచినందులకు అందరూ పారిపోయారు, దాక్కున్నారు. కానీ ఈయన యేసయ్య కోసం నిలబడ్డాడు. ప్రాణం పోయినా పర్వాలేదని యేసయ్య కోసం ఒక సాక్షిగా నిలబడినందుకు పట్టుకొని ఈయన చంపేసే చాలా ప్రయత్నాలు చేశారు. ఈయనొక బావిలో పడేస్తే
ఆ బావిలో రాత్రి అంతా పడేసి పైన తాళం వేసేసారు. రాత్రి అంతా బావిలో ఉన్నాడు. తెల్లారి యేసయ్య వచ్చి ఆయన పట్టుకొని బావిలో నుండి బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆశ్చర్యపోయారు జనం. ఈయన బయట ఉన్నాడు. ఎలా ఉన్నారా బయట అంటే, నా యేసయ్య వచ్చాడు నా కోసం, నన్ను బయటకు తీసుకొచ్చాడు బావిలో నుండి. ఈయన తీసుకెళ్లి పెద్ద కళాయి పెట్టి నూనె పోసేసి కాగుతున్న సమయంలో అందులో పడేశారండి చంపేద్దామని. బేర బేరని కేకలేస్తారనుకుంటే అందులో పాట పాడుతున్నాడు, ఉంటే నాకు చాలు యేసయ్యా అని. హల్లెలూయా. ఈయన అంత మాత్రమే కాదు, ఈయన ఏం చేశారంటే, ఈయన ఒక అట్టి చెట్టు కట్టేసి అట్టి చెట్టును కోసేస్తామన్నారు. ఆ అట్టి చెట్టుతో పాటు ఈయన తెగిపోతాడు అని. ఆ టైంలో అట్టి చెట్టు తెగిపోయింది కానీ ఈయన మాత్రం తెగలేదు. అరే అప్పుడు కూడా పాటలు పాడతా ఉన్నాడు. చాలాసార్లు చాలా రీతిలో ఈయన చంపాలనుకున్నారు కానీ వారి వల్ల. ఎందుకు చంపాలనుకున్నారు ఇంతకైనా? ఏసై గురించి సాక్ష్యం చెప్పొద్దు, ఏసై వాక్యం చెప్పొద్దు అని గవర్నమెంట్స్ ఆయనకు వ్యతిరేకంగా ఉంటే, గవర్నమెంట్స్ ఏమైనా కానివ్వండి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఏసై గురించి చెప్పుకుంటూ చచ్చిపోతానని ఏసై కోసం సాక్షిగా నిలవడానికి ఒక తీర్మానం చేసుకున్న వ్యక్తి అయినా. హల్లెలూయ. అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఎలా చంపాలో మాకు తెలిసిన అని తీసుకెళ్ళిపోయి సముద్రం మధ్యన ఉన్న ఒక దీవి, చిన్న దీవి, ఆ దీవిలో పడేసి ఇక్కడ చెప్పుకోరా ఎవరికి చెప్తామని పడేసి వెళ్ళిపోయారండి. ఆ టైంలో ఏమనుకోవాలి, తాగటానికి నీళ్లు లేవు, చుట్టూ సముద్రం నీళ్లు తాగలేము, తినటానికి తిండి లేదు, భయంకరమైన ఎండ, రాత్రి భయంకరమైన చలి, ఎవ్వరు దిక్కు దివానా లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉండాలి కదా. అప్పుడు కూడా మోకరించి ఆత్మవశుడు అయిపోయాడు ఆయన. అక్కడ కూడా ప్రార్థనలో లీనమైపోయి అక్కడ కూడా ఆత్మలో ఆనందిస్తున్నాడు ఆయన. అబ్బా చూడండి, అలాంటి పరిస్థితులు ఎవరైనా అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లు, అన్ని బాగుంటే మనం ఆత్మలు ఆనందిస్తూ ఉంటాం, అవో సంతోషంగా గడుపుతాం దేవసంలో. ఇలాంటి బ్యాడ్ కండిషన్లో చచ్చిపోయే పరిస్థితులు ఉండగా, ఇంత కఠినమైన శ్రమలో ఉండగా ప్రార్థన చేయాలని మూడు వస్తుందా మనకి? అందులోకి ఆత్మలో లీనమైపోయి ఆత్మవశులమైపోయి మనం ప్రార్థన చేయాలన్నంత అంత మూడు వస్తుందా మనకి? కానీ ఈయన అలాంటి టైంలో కూడా ఈయన మోకరించి ఆత్మవశుడే ఉండగా వెనకుండి ఒక స్వరం అంటే వచ్చేసాడు ఆయన, వచ్చేసాడు ఆయన కోసం, నిలబడ్డాడు, ఇక ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ స్వరం ఎలా ఉందో చెప్పనా? బూరధ్వనిలా ఉందంట ఆ స్వరం. హల్లెలూయా. ఆయన ఇక కాస్త ముందుకు వెళితే ఆ ముందు ఆయన గురించి మాట్లాడుతూ అంటాడు, విస్తార జల ప్రవాహముల ధ్వనిలా ఉందంట. 15వ వచనంలో లాస్ట్ లైన్లో అంటాడు, ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహంలో ధ్వని వలే ఉంది. అంత గొప్ప శబ్దం, ఆయన కంఠ స్వరం అంత బాగుంది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ అసలు నాతో మాట్లాడుతున్నాడు ఎవరో చూద్దామలా చూచాడు. ఏసయ్య ప్రతిరూపాన్ని పైనుండి కిందకు చూచాడండి. కింద పాదాలు చూస్తే అబ్బా అబ్బా అబ్బా, అప్పుడే అగ్నిలో పుటము వేసి తీసుకొని వచ్చిన అపరంజీలాగా, బంగారం గట్టి విలువైనది అపరంజి, అలాంటి అపరంజీలాగా ఉందండి. కాస్తల తెల్లని అంగీ ఉంది, అంగీ పైన ముఖం చూచాడు, పైన తలకాయ చూచాడు. ఈ తలంతా ఎలా ఉందంటే తెల్లని ఉన్నిలాగా ఉందండి, అంటే దూదిలాగా ఉంది పైన తలంతా. కాస్త ముఖం చూశాడు, సూర్యునిలాగా ముఖం ప్రకాశిస్తుంది. కళ్ళు చూశాడు, అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి కళ్ళు. బా ముఖాన్ని పైనుండి కిందకి ప్రతిరూపాన్ని చూడంగానే ఒక్కసారిగా ఆయన పాదాల మీద పడిపోయాడు అని చచ్చినోళ్ళలాగా. ఇప్పుడు ఆయన భుజం తట్టి ఆయన ధైర్యం చెబుతూ ఆయన అంటున్నాడు భయపడద్దు. 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడైతిని కానీ యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు కాలము చెవులు నా వశములో ఉన్నవి. ధైర్యంగా ఉండు, భుజం తట్టి ధైర్యం చెప్తున్నాడు. ఎంత గొప్ప అనుభూతి అండి, ఎంత గొప్ప అనుభూతి. ఈ అనుభూతి అంతా ఈయనకు దొరికింది తన ఇంట్లో ఉన్నప్పుడా, చక్కగా బిర్యానీ తింటున్నప్పుడా చెప్పాలి. భయంకరమైన శ్రమలో ఉన్నాడు. ఆ శ్రమ కూడా యేసయ్య కోసం, ఆయన సాక్ష్యం కోసం, ఆయన కోసం, ఆయన వాక్యం కోసం ఈయన సాక్షిగా నిలబడినప్పుడు ఈయనకి ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. గుడికి వచ్చినప్పుడు మీ ఆయన ఏదన్నా అంటే చాలు, 2 వారాలు మానేస్తారు మీరు గుడి. గుడికి వెళ్తే నన్ను ఇంత మాట అన్నారు, వెళ్ళ గుడికి కదా, మీ సొంత ఆయన, మీ ఆయన అంటేనే తట్టుకోలేరు. ఇంత చిత్రహింసలు పెడితే అప్పుడు కూడా ప్రార్థన మానలేదు. ఆత్మలో లీనమైపోయి ప్రార్థన చేస్తున్నాడండి. మీరు అలా చేయగలుగుతున్నారా? ప్రార్థన చేయలేకపోతున్నానండి, ఏంటో మైండ్లో ఉండటం లేదండి ఈ కష్టాలు, ఈ సమస్యలు. నేను అంటున్న ఆ కష్టాల టైంలోనే మీరు మరెక్కువ ప్రార్థన చేయండి, దిగొస్తాడు భగవంతుడు మీ దగ్గరికి, దిగివస్తాడు ఏసయ్య మీ దగ్గరికి. హల్లెలూయ. కష్టాల్లో ఉన్నానని ప్రార్థన వదిలేయద్దు. అది ఎంత కష్టమైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రార్థన వదలొద్దు. మోకరించి లీనమైపోయాడు అంతే ప్రార్థనలో. ప్రార్థనలో లీనమైపోయాడు ప్రార్థన చేస్తున్నారా? నేర్చిన ప్రార్థన చేస్తున్నారా? చాలామంది నేర్చిన ప్రార్థన చేస్తారు. వదిలేయండి, అది ఆ ప్రార్థన లెవెల్ దాటండి కొంచెం.
ప్రార్థనలో మోకరించినప్పుడు మర్చిపోవాలి మిమ్మల్ని మీరు. ఎన్ని గంటలకు మోకరించామో ఎన్నికి లేస్తున్నాం కూడా మీకు తెలియకూడదు. అరే 5 అయిపోయిందా అనుకోవాలి. ఎప్పుడు మీరు రాత్రి 12 మోకరించారు కానీ ఎంత అయిపోయింది? 5 అయిపోయిందా అయినా నో ప్రాబ్లం, ఆనందంగా లేచి మళ్ళీ మళ్ళీ మీరు పనుల్లోకి వెళ్ళిపోవాలి. అరే ఎలా సాధ్యం పాస్టర్ గారు అది అంటారా? నాకు తెలుసండి అలాంటి కొన్ని పరిస్థితులు, అలాంటి కొన్ని పరిస్థితులు తెలుసు. ఎందుకంటే రాత్రి మోకరిస్తే ఎప్పుడు లెగుస్తామో తెలియనంతగా దేవుళ్ళు లీనమైపోవాలండి ప్రార్థనలో. ప్రార్థనలో లీనమైపోవాలి. మీరేం చేస్తారంటే పొయ్యి మీద బియ్యం కడిగిపెట్టి అది ఉడికేలోపు ప్రార్థన అయిపోద్ది. మనసంతా ఉడికే బియ్యం మీదే. మళ్ళీ ఇక్కడ ఏం, మనసంతా నువ్వే ప్రభువా, పిచ్చి మాటలు ఇవన్నీ కదా. అవునంటారా కాదంటారా? నేను అంటున్నాను ఇలాంటి ప్రార్థన లెవెల్ దాటండి, కొంచెం లీనమైపోండి దేవునితో. ఇక ఆయనతో మోకరించారో ఆత్మవశులైపోయింది అంతే. ఈయన ఎంత ఆత్మవశుడైపోయాడంటే ఆయన ప్రార్థనలో ఉండగానే దేవుడు ఆయన వచ్చి అలా ఆయనతో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయి పరలోకంలో సంగతులన్నీ చూపించేశాడండి, జరగబోతున్న సంగతి ఈ సంగతులన్నీ చూపించేశాడు. హల్లెలూయా. ఆయనతో చెప్పాడు ఇదంతా ఎక్కడ జరిగింది చెప్పనా, మోకాళ్ళ మీద ఉండగానే జరిగిందండి. ఆయనకి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఈ దేవుడు రావటం, ఆయనతో మాట్లాడటం, ఆయన భుజం తట్టడం, ఆయన పట్టుకోవడం, ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోవడం, జరగబోతున్న సంగతులు అన్నీ చూపించేయడం, కొట్టాలండి చప్పట్లో. నాకు మామూలు ఆనందం కాదు అసలు. ఏమనుభూతి అండి, ఏమనుభూతి అండి. హల్లెలూయా. ప్రార్థనలు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడటమే తప్ప ఆయన దిగి రావటం, నీతో మాట్లాడటం, నిన్ను తీసుకెళ్ళి ఎన్నెన్నో సంగతులు నీకు చూపించడం, ఈ అనుభూతికి మనం చెప్పాలి చెప్పాలి. అలా లీనమైపోయే ప్రార్థన జీవితం కలిగిన వారి దగ్గరికి నేర్చిన ప్రార్థన చేసేవాళ్ళ ఇంటికి ఎప్పుడు ఇందాక అన్నట్టు ఇప్పుడేమి, నువ్వు ఎప్పుడు నా యొద్దకు రావాలనుందా? ఈ 5 పనులు చేస్తారు మరి. మొదటి ఎవరింటికి వెళ్తున్నాడు ఆయన? శతాధిపతి ఇంటికి. ఎందుకు వెళ్తున్నాడో విన్నారు మీరు, మళ్ళీ రిపీట్ చేయండి నేను. రెండోది ఎవరింటికి వెళ్తున్నాడు? మరే మార్తలు. ఎందుకు వెళ్తున్నాడో మీరు విన్నారు. మూడోది ఎవరింటికి వెళ్ళాడు? కొర్నేలు. ఎందుకు వెళ్ళాడో మీరు విన్నారు. నాలుగోది ఎవరింటికి వెళ్తున్నాడు? దానియేలు ఇంటికి. ఎందుకు వెళ్తున్నాడో మీరు. ఐదోది ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? శిష్యుడైన యోహాను దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో మీరు విన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలని ఉంది. మనసు నిండా ఉందా? ఉందా? కాబట్టి దేవుని సన్నిధిలో ఇలాంటి మనస్సు కలిగి అలా జీవిద్దాం. అడుగుదాం ఒకసారి, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా మా ఇంటికి? అందరు మోకరించండి, అందరు మోకరించండి. ప్రభుని అడగండి, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా మా ఇంటికి? నువ్వు ఎప్పుడు వస్తావయ్యా మా ఇంటికి? మా ఇంటికి నువ్వు రావాలని మా కోరికగా ఉందయ్యా. అడగండి, ఆశగా అడగండి, నిజంగా ఆశగా అడగండి. ఏసయ్య మీ ఇంటికి రావాలని నిజంగా ఆశ ఉన్న వాళ్ళు అడగండి. ఉత్తుట్టగా అడగొద్దు, నా కోసం అడగొద్దు, పక్క వాళ్ళ కోసం అడగొద్దు, ఏదో అడగాలి కాబట్టి అడగొద్దు. నిజంగా ఆశ ఉన్న వాళ్ళు అడగండి, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా మా ఇంటికి? మొకరించి అడగండి, రెండు చేతులు ఆయన వైపు చాపి, ఏసయ్యా ప్లీజ్ అయ్యా మా ఇంటికి నువ్వు ఎప్పుడు వస్తావయ్యా. ఆశగా మొకరించి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, ఏసయ్యా మా ఇంటికి ఎప్పుడు వస్తావయ్యా నువ్వు? మా యొక్కకు ఎప్పుడు వస్తావయ్యా? మాకు మనసు నిండా ఆశ ఉందయ్యా, మనసు ఎంత కోరికగా ఉందయ్యా. నువ్వు ఎప్పుడు వస్తావయ్యా మా ఇంటికి ప్లీజ్ అయ్యా? బతి మాలుకుంటున్నావయ్యా. అయ్యా మరి మార్తలు ఇంటికి వెళ్ళావు కదయ్యా, శతాధిపతి ఇంటికి వెళ్ళావు కదయ్యా, ఆ కొర్నేలు ఇంటికి వెళ్ళావు కదయ్యా, దానియేలు ఇంటికి వెళ్ళావు కదయ్యా, యోహాన్ దగ్గరికి వెళ్ళావు కదయ్యా, ప్లీజ్ అయ్యా మా ఇంటి దగ్గరికి కూడా రావా, మా ఇంటికి కూడా రావా ప్రభువా. మీరు వస్తే చాలా బాగుంటుంది అయ్యా, నువ్వు ఎక్కడుంటే అక్కడ స్వర్గం ఉంటుంది అయ్యా. మా ఇంటికి రండయ్యా, మా ఇంటికి రండయ్యా. ఈ సమస్యలు మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, ఈ చెర తట్టుకోలేకపోతున్నామయ్యా, బాధ తట్టుకోలేకపోతున్నామయ్యా. మా ఇంటికి రండయ్యా ప్లీజ్ అయ్యా, రండయ్యా మా ఇంటికి, రండేసయ్యా మా ఇంటికి, రండేసయ్యా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా, మా ఇంటికి రండయ్యా. చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రియా దేవుని పిల్లలారా, ఆయన మీ ఇంటికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నారు అయ్యా. మీ ముందు మేము సాత్వికులుగా ఉంటామయ్యా అయ్యా, నీ ఆసక్తి కలిగి మేము ఉంటామయ్యా అయ్యా, నీ తపనతో మేము ఉంటామయ్యా, భక్తిలో ప్రభు అయ్యా గంటల తరబడి మీతో ప్రార్థనలో గడిపే అనుభూతి ఉంటామయ్యా. మా ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, స్తుతి స్తుతి, స్తోత్రాలు, నీ వాక్యాలు, నీ నామాన్ని ఘనపరిచే మాటలు అవి మాత్రమే ఉండేటట్టు చూసుకుంటామయ్యా. నీకు ఇష్టం లేని ఏ మాటలు ఏ పాటలు మా ఇంట్లో వినబడనీయమయ్యా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం
ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టి నగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.